అందరికీ నమస్కారం అండి. ఈ చలికాలంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వలన కావచ్చు, లేకపోతే ఇక్కడ 2-3 రోజుల నుంచి వాతావరణం అనేది మారిపోయింది. వర్షాలు పడుతున్నాయి, జల్లులు వర్షాలు అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ తేమగాలి తగలటం వల్ల, లేకపోతే ఉదయాన్నే పొద్దున్నే కోడి పిల్లల్ని మంచులో బయటకు వదిలేయటం వల్ల గొంతు బొంగురు పోవటం కావచ్చు, జలుబులు రావచ్చు, అలాగే తుమ్ములు, ముక్కు చీముళ్ళు ఇలాంటి కంప్లైంట్ అనేది వస్తూ ఉంటుంది కోడి పిల్లల్లో కామన్గా. 4 రోజుల నుంచో లేకపోతే 4 రోజులు బిలో ఉన్న వయసు కోడి పిల్లలు కావచ్చు, 3 నెలలు బిలో ఏదైనా 3 నెలలు బిలో ఉన్న కోడి పిల్లలకి ఈ కంప్లైంట్ వస్తుంది. సో ఇలాంటి కంప్లైంట్ కనుక ఎదుర్కొన్నట్లయితే మన హోమియోపతిలో ఇలాంటి కంప్లైంట్కి చాలా మంచి వైద్యం అయితే ఉంది. సో అది ఏంటంటే హైపర్ సల్ఫా అని చెప్పేసి 200 పవర్లో దొరుకుతుంది మన హోమియోపతిలో. అది తీసుకొచ్చి ఇప్పుడు సపోజ్ 1 మంత్ లేకపోతే 2 మంత్స్ పిల్ల ఉదయం 2 చుక్కలు సాయంత్రం 2 చుక్కలు నోట్లో వేసుకోండి జాగ్రత్తగా. సో ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వగలిగితే కంప్లైంట్ అనేది ఒక 3-4 రోజులు వాడుకుంటే రెక్టిఫై అయిపోయింది. అలాగే ఈరోజు మన ఈ క్వశ్చన్ విషయానికి వస్తే డైలీ క్వశ్చన్ అదేంటంటే కోడు సాధారణంగా కోళ్ళు వచ్చేటువంటి వణుకు కావచ్చు, పక్షవాతం కావచ్చు. సో ఈ కంప్లైంట్లకి మనం ఖచ్చితంగా ఒక మెడిసిన్ వాడతాం, ఏది వాడినా వాడకపోయినా కేవలం ఒక మెడిసిన్ ఖచ్చితంగా వాడతాం. సో అదేంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.